మహాభారతంలోని కొన్ని పాత్రలు మన జీవితంలో ఎలా జీవించాలో జీవించకూడదో ఉదాహరణగా నిలుస్తాయి. అవి ఏమిటంటే, భారతీయుల ప్రాచీన పురాణ గ్రంథాల్లో మహాభారతం ఒకటి, పంచమ వేదంగా ప్రసిద్ధిగాంచింది. అయితే ప్రస్తుతం ఆధునికత పేరుతో కేవలం మహాభారతాన్ని ఓ మత గ్రంథంగానో దేవుడి పుస్తకంగానో చూస్తున్నాం. కానీ నిజానికి ఇప్పటి రోజులకి సరిపడేటట్టు సామాజిక జీవన శైలిని ఎలా మలుచుకోవాలో మనకు మహాభారతం చెప్తుంది. మహాభారతంలోని పాత్రలు మన నేటి జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు. మహాభారతం మనకి మన దేశ చరిత్రని చెప్పడంతో పాటు జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలో కూడా చెప్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచటము, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులను నాశనమయ్యారు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలల్లో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి వారు జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాన్ని దూరం పెట్టాలి. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోలేకపోవటం వలన చెడు వైపు నిలబడి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి మార్గాన్ని ఎంచుకోవాలి. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయవచ్చని కర్ణుడు ఉదాహరణగా నిలుస్తున్నాడు. అర్జునుడు తన జీవితం ఆశాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, ఇంద్రుడి ద్వారా మహాదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్ఠుడిని కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశల్లోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవటం వల్ల ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని, వాళ్ల సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం, వాళ్ళని అవమానపరచటం అనేది చాలా పెద్ద పాపం. పద్మవ్యూహంలోనికి ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్నాకి మొదలు పెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామందికి తెలిసినంత వరకు అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు. కానీ కుటిల రాజకీయాల వలన తన వేలిని కోల్పోయిన ఏకలవ్యుడు అర్జునునికి మించిన వీరుడు. నేరుగా గురుశిక్షణ లేకున్నా అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడికన్నా గొప్ప వీరుని చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దానిపైన అమితమైన ఆసక్తి ఉండాలి, లేకపోతే సాధించలేము.